CMR షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రాంపోతినేని గారిచే గొప్ప ప్రారంభం. తెలంగాణ గవర్నర్ గా తమిళసే సౌందర రాజాను రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. అదే సమయంలో రాష్ట్రాన్ని కొత్త గవర్నర్ను నియమించారు. జార్ఖండ్ గవర్నర్గా పనిచేస్తున్న సిపి రాధాకృష్ణన్కు తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గాను ఆయనకే అదనపు బాధ్యతలు ఇచ్చారు. తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణను బీజేపీలో క్రియాశీలకంగా పనిచేశారు. ఆయన 2 సార్లు కోయంబత్తూరు లోక్సభ నియోజకవర్గం నుంచి 1999లో ఎంపీగా ఎన్నికయ్యారు. తమిళనాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించారు. 2004, 2014, 2019 సాధారణ ఎన్నికల్లో కోయంబత్తూరు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం 2023 ఫిబ్రవరి 12న జార్ఖండ్ గవర్నర్గా నియమితులయ్యారు. తాజాగా ఆయనను తెలంగాణకు గవర్నర్గా, పుదుచ్చేర్చికి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక తెలంగాణ గవర్నర్గా పనిచేసిన తమిళసే సోమవారం అనూహ్యంగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యక్ష రాజకీయ లోకి వెళ్లేందుకు ఆమె రాజ్యాంగ బద్ధమైన పదవికి రాజీనామా చేసినట్లు తెలిసింది. గతంలో బీజేపీలో పనిచేసిన ఆమె ఈసారి పార్లమెంట్ ఎన్నికలో పోటీ చేయాలని భావిస్తున్నారట. చెన్నై సెంట్రల్ లేదా తూత్తుకుడి నుంచి ఆమె బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.